అక్కడ రియల్ ఎస్టేట్ వాళ్ళ కోసం వాళ్ళ ధరలు పెంచేదాని కోసం పేద ప్రజల ఇళ్ళు కొట్టేశారు. ఇంతే కాదు, ఇప్పటంలో ఉన్న చెరు 7 ఎకరాల చెరులో ఉన్న మట్టిని దొబ్బేసి 3 కోట్ల రూపాయలు ఏకంగా ఆల రామకృష్ణారెడ్డి సంపాదించారు. ఉండవల్లో ఇల్లీగల్ మైనింగ్ జరుగుతుంటే మా కార్యకర్తలు అక్కడ మాడితే సిఐని ఎస్ఐల్ని పంపించి మా కార్యకర్తలు అక్కడి నుంచి పంపించే పరిస్థితి మనందరం చూస్తున్నాం. అంతేకాదు, గుండెమేడలో ఉన్న ఇస్క ర్యాంచ్లో ఇస్క రీచ్లో రాష్ట్రంతో 450 రూపాయలకు అమ్మే ఇస్కని ఇక్కడ 650 రూపాయలకు అమ్ముతున్నారని ఏకంగా భవన నిర్మాణ కార్మికులు నాకు చెప్తాం జరిగింది. అంటే సుమారుగా 200 రూపాయలు ఈరోజు ఎమ్మెల్యే జోబులోకి వెళ్ళే పరిస్థితి. అంటే గతంలో ఈ ఎమ్మెల్యే గారు చేతగానోడు, అందుకే సంక్షేమ అభివృద్ధి చేయట్లేదని నేను ఆరోపణలు చేశాను. నేను చాలా ప్రశ్నలు కూడా ఆయన నేను అడుగుతాం జరిగింది. దానికి ఇప్పటికీ ఆయన సమాధానం చెప్పలేదు. గత వారంగా నేను ప్రజలు కలిసినప్పుడు ఆయన చేస్తున్న అవినీతి కూడా ప్రజలు బయటపెట్టే పరిస్థితి వచ్చింది. ఈ అన్నిటి కూడా ఇక్కడున్న శాసనసభ్యుడు ఇప్పుడు సమాధానం చెప్పాలి, లేదంటే మీ మౌనం అర్ధ అంగీకారం అని ప్రజలందరూ కూడా భావిస్తారు, మేము కూడా భావిస్తాం. రాబోయే రోజులు మిమ్మల్ని మేము అడ్డుకుంటాం, ఎందుకంటే మీరు తప్పుడు హామీ ఇచ్చి గెలిచిన వ్యక్తి, మీరు తప్పుడు హామీలు ఇచ్చి గెలిచిన వ్యక్తి. ఇప్పుడు ఐదర ఆ హామీలు నిలబెట్టుకోండి, లేదంటే మేము ఉద్యమించి మిమ్మల్ని అడ్డుకునే పరిస్థితి వస్తుంది. ఇప్పుడన్నా పేద ప్రజలు జీవితాలతో చలగాటం ఆడొద్దండి, పేద ప్రజలు ఇల్లు దయచేసి కొట్టద్దండి. ఇసుక మిగతా రాష్ట్రంలో ఎటుగో మీ నాయకుడు బాగా దొబ్బుతున్నాడు ఇసుకలో, ఆ ధరకే పెట్టింది తప్ప అదనంగా ఆర్కే ట్యాక్స్ పెట్టి దయచేసి ప్రజల దగ్గర వసూలు చేయదని కూడా ఇక్కడున్న శాసనసభ్యుడికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. లేదంటే భవన నిర్మాణ కార్మికులతో మేము వచ్చి ఉద్యమిస్తాం, గ్రామస్తులతో కలిసి ఉద్యమిస్తాం. రాబోయే రోజుల్లో మీరు అక్కడ తిరిగే పరిస్థితి ఉండదని కూడా ఇక్కడున్న శాసనసభ్యుడికి నేను హెచ్చరిక జారీ చేస్తున్నాను.